బ్యాక్ టు న్యూస్. రేపు కూడా హైదరాబాద్ లోని 5 కంటైన్‌మెంట్ జోన్లలోని సిరా టెస్టులు నిర్వహిస్తామని ఎన్ఐఎన్ సీనియర్ సైంటిస్ట్ లక్ష్మయ్య తెలిపారు. ఇవాల ఒక్క రోజే 250 శాంపిల్స్ సేకరించామని, గతంలో 3 జిల్లాల్లో సేకరించిన శాంపిల్స్ రిపోర్ట్స్ ఇంకా 10 రోజుల తర్వాత వస్తాయన్నారు. హైదరాబాద్ లోని సేకరించిన శాంపిల్స్ ని చెన్నైకి పంపించామని తెలిపారు. గర్భిణీలు, చిన్న పిల్లలు, 65 సంవత్సరాల పైబడిన వారు చాలా జాగ్రత్తగా ఉండాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ బయటికి రావొద్దంటున్న ఎన్ఐఎన్ సీనియర్ సైంటిస్ట్ లక్ష్మయ్యతో మా ప్రతినిధి ప్రవీణ్ ఫేస్ టు ఫేస్. రోజు రోజుకు కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మాత్రం ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఇప్పటివరకే ఐసీఎంఆర్ ఎన్ఐఎన్ ద్వారా మాత్రం కొన్ని సిరా టెస్టులు చేస్తున్న పరిస్థితి మాత్రం ఉంది. ఇప్పటికే హైదరాబాద్లో మాత్రం ఈరోజు కూడా ఆ టెస్టులు చేశారు. దీనికి సంబంధించినంత వరకు ఎన్ఐఎన్ సీనియర్ సైంటిస్ట్ లక్ష్మీ గారు మనతో ఉన్నారు. సార్, చెప్పండి, పురుషులు మాత్రం ఇవాళ ఆ టెస్టులు నిర్వహించారు, ఈ టెస్టులు మాత్రం రేపు కూడా కొనసాగుతుందా, ఈ టెస్టుల ద్వారా మాత్రం ఏ విధంగా పురుషుల రిపోర్ట్స్ రాబోతున్నాయి? ఈ సీరో సర్వలెన్స్ అనేది మనం స్టార్ట్ చేసాము. మొదలు 3 డిస్టిక్లలో చేసాము. మన తెలంగాణలో జన్గాము, కామారెడ్డి, నల్గొండ, ఈ 3 డిస్టిక్లో చేసాము. అంటే జనరల్ పాపులేషన్లో ఈ కరోనా వ్యాప్తికి సంబంధించిన ఇన్ఫెక్షన్ ఏ విధంగా స్ప్రెడ్ అయింది, ఎంతమందిలో వాళ్ళకి యాంటీబాడీస్ ఏర్పడినాయి అనే విషయాన్ని తెలుసుకోవటానికి మనము 2 వారాల ముందు ఇది చేయటం జరిగింది. ఆ సీరం శాంపిల్స్ అన్ని మనం చెన్నై పంపినాము. ఆ రిపోర్ట్ ఇంకో వన్ వీక్లో ఆ రిపోర్ట్ రావాలని ఆశిస్తున్నాము. తర్వాత ఈ దాని కంటిన్యూయేషనే ఈ సర్వేను పట్టణాలలో చాలా విపరీతంగా కేసులు కూడా పెరుగుతున్నాయి. చాలా హాట్స్పాట్ సిటీస్గా చాలా పట్టణాలను మన భారతదేశంలో గుర్తించడం జరిగింది. ఈ భారతదేశంలోని సిటీలలో ఒక 13 సిటీలను, అంటే హయ్యెస్ట్ ఎక్కడైతే కరోనా పాజిటివ్ కేసెస్ ఉన్నాయో వాటిని, హయ్యెస్ట్ ఉన్న 13 పట్టణాలను గుర్తించి వాటిలో ఈ వ్యాప్తి ఏ విధంగా ఉన్నది అనే విషయాన్ని తెలుసుకోవటానికి ఈ సర్వేని పట్టణాలలో స్టార్ చేశాము. ఈ పట్టణాలలో ఎస్పెషల్లీ మనకు ఎన్ఐఎన్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ ఇక్కడ తెలంగాణలో ఉంది కాబట్టి తెలంగాణ సంబంధించింది ఎన్ఐఎన్ సైంటిస్టుల ద్వారా ఈ సర్వే చేయటం జరుగుతుంది. 21 స్టేట్లలో ఈ సర్వే చేయటం జరిగింది. 69 డిస్టిక్లలో ఈ చేయటం జరిగింది. అన్ని డిస్టిక్ల యొక్క ఫలితాలు ఇంకా రావాల్సి ఉంది. సో అన్నీ వచ్చిన తర్వాత ఒక ఇండియా లెవెల్లో, నేషనల్ లెవెల్లో ఒక రిపోర్ట్ తయారు చేసి అది ప్రభుత్వానికి సబ్మిట్ చేయటం జరుగుతుంది. దానికి ఇంకో వారం 10 రోజుల గడువు పట్టవచ్చు. సీరియన్ సర్వే ద్వారా ఏం తెలుసు సార్, అంటే కమ్యూనిటీ స్ప్రెడ్ అవుతుందని చెప్పేసి ఒక వార్తలు వస్తున్నాయి. దాంతోపాటుగా చాలామంది కూడా ఈ ఫంక్షన్లు, మ్యారేజ్లకు వెళ్ళడము, ఇతర ఫంక్షన్లు కూడా వెళ్తున్నారు. పురుషుల్లో మాత్రం ఈ సర్వే ద్వారా ఎప్పుడు రిపోర్ట్స్ వచ్చాయి, ఏం చూసి సార్? ఈ సర్వే ముఖ్య ఉద్దేశం అదే ఇంతకుముందు చెప్పినట్టు, ఇది మనకు చాలామందికి, కొందరికేమో కరోనా ఇన్ఫెక్షన్ వచ్చిన తర్వాత రోగ లక్షణాలు వస్తాయి, రోగ లక్షణాలు వచ్చి హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళకు మళ్ళీ ఆర్టీపీసీఆర్ అని టెస్ట్, వాళ్ళకి వైరస్ ఉందా లేదా పాజిటివ్ అయిపోయి వాళ్ళకి ట్రీట్మెంట్ పంపటం అది జరుగుతుంది. చాలామందికి ఏంటంటే వాళ్ళకి దగ్గరలో ఉన్న వాళ్ళు కానీ ఏదో విధంగా ఇన్ఫెక్షన్ మనకు కొందరికి వచ్చి మనకు తెలియకుండానే ఇన్ఫెక్షన్ ఉంటుంది. ఆ ఇన్ఫెక్షన్ ఉండటం వల్ల మన బాడీలో ఒక రెస్పాన్స్ అనేది వస్తుంది, అది వ్యాధి నిరోధక రెస్పాన్స్ అనేది ఉంటుంది, యాంటీబాడీ టెస్ట్ అని అంటారు. సో ఆ వ్యాధి నిరోధక టెస్ట్ కనుక ఒకవేళ వస్తే, సో ఎంతమందికి ఆ వ్యాధి నిరోధక టెస్ట్ వచ్చింది అనేది మనకు తెలిసిపోతుంది. ఆ తర్వాత ఈ మాస్కులు ధరించడము ఇవన్నీ చేయక తప్పదు. అదర్వైజ్ వాళ్ళకు ఒకసారి ఇన్ఫెక్షన్ వచ్చిందంటే చాలా ఫ్యాటల్గా ఉండే అవకాశం ఉంటుంది, ప్రమాదం ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇప్పటికే చాలా వరకు కూడా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు సడలింపులు ఇచ్చిన పరిస్థితుల్లో చాలామంది కూడా రోడ్లపైకి వస్తున్నారు, వాళ్ళకు మీరు ఇచ్చే తగిన జాగ్రత్తలు ఏంటి సార్? ఇప్పుడు చాలా ఎంత, ఇప్పుడు ఈ లాక్డౌన్ ఇవన్నీ దాదాపు 2 నెలల నుంచి వస్తున్నాయి. సో ప్రజలందరూ కూడా ఇప్పుడు ఇంట్లో ఉండి ఉండి వాళ్ళు కూడా విసిగిపోయి, సో ఎప్పుడు బయటకు పోదామన్న ఆలోచనతోటి ఉన్నారు. అది కాకుండా గవర్నమెంట్ కూడా వాళ్ళ పరిస్థితులు కూడా ఇప్పుడు అన్నీ ఆగిపోయి, తర్వాత రెవెన్యూ లేక ప్రాబ్లమ్స్ ఉండి, సో ఇవన్నీ స్లోగా సడలించాలనే ఉద్దేశంతో స్లోగా సడలిస్తున్నారు. బట్ ఇది వాళ్ళ ఇంకొక అభిప్రాయం ఏంటంటే, ఈ వైరస్ ఇన్ఫెక్షన్ అనేది ఎప్పటికైనా ఎంతో కొంత వ్యాప్తి ఉంటూనే ఉంటుంది, కాబట్టి కొంత సడలించి చేద్దామనే ఉద్దేశంతో చేశారు. బట్ ఏదేమైనప్పటికీ మనకు లాక్డౌన్ పరిస్థితులు ఏ విధంగా, ఎనీ ఏ రెగ్యులేషన్స్ ఉన్నా కూడా మన వ్యక్తిగతంగా మాస్కులు ధరించడం కానీ, తర్వాత సోషల్ డిస్టెన్స్, ఈ 6 ఫీట్ డిస్టెన్స్ మెయింటైన్ చేయటము, తర్వాత గ్రూపులుగా ఒక దగ్గర మీటింగ్లు పెట్టడము, కలవటము, తర్వాత ఫంక్షన్స్ చేయటము, ఇలాంటివన్నీ ఇంకా కొన్నాళ్ళ వరకు మనము చేయకుండా ఉండటమే చాలా మంచిది. అదర్వైజ్ ఇది వ్యాప్తి అనేది చాలా విపరీతంగా ఉంటుంది, తర్వాత ఫ్యాటల్ కేసెస్ రావటము, ఇలాంటి పరిస్థితి అన్కంట్రోల్ కూడా అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి కంపల్సరీ
వ్యక్తిగత జాగ్రత్తలే చాలా తీసుకుంటే మంచిదని నా ఉద్దేశం ఇలా 5 కంటైన్మెంట్ జోన్లకు సంబంధించి అంతకు దాదాపుగా 250 పైగా కూడా శాంపిల్స్ సేకరించారు రేపు కూడా ఇదే విధంగా సేకరిస్తారా yes yes ఈ రోజు మనం రెండు రోజులు అనుకున్నాము మొత్తం 500 శాంపిల్స్ సేకరించాలి ఈ 500 బదులు ఈ రోజు సగం శాంపిల్స్ 250 పైనే సేకరించడం జరిగింది సో మిగిలిన శాంపిల్స్ రేపు సేకరిస్తాం ఇది ఇప్పటికి మాత్రం గర్భిణీలు కావచ్చు చిన్న పిల్లలు కావచ్చు అదే విధంగా పెద్దవారు కూడా చాలా వరకు జాగ్రత్తలు తీసుకోవాలి అందరూ కూడా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళిన తర్వాత కరోనా పొడిసారి మాత్రం వ్యాప్తి చెందకుండా కూడా చూసుకునే విధంగా కూడా ఉంటుందని చెప్పేసి కూడా ఇప్పటివరకు సీనియర్ సైంటిస్ట్ లక్ష్మయ్య గారు కూడా చెప్తున్న పరిస్థితి మాత్రం ఉంది కెమెరామెన్ సతీష్తో ప్రవీణ్ హైదరాబాద్